పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాశి వారికి ఆర్థిక పరమైన పరిస్థితి బాగుంటుంది మళ్ళీ సంపాదన ప్రారంభమవుతుంది మీ స్వయం సపదలు కంటే కూడాను మీ ఇంట్లో వాళ్ళు సంపాదించి ఇచ్చేది కానీ మీ జీవిత భాగోత్సవాన్ని సంపాదించేది కానీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రాజకీయ సంబంధమైన పదవి దాని దగ్గర న్యాయం చేయటం ఎలా చేయాలనే ఆలోచనలు ఉంటాయి తగినప్పుడు సలహాలు తీసుకుంటారు మిత్రుల దగ్గర అదేవిధంగా వెన్నుపోడు పొడిచిన వాళ్ళెవరో కూడా మీరు తెలుసుకోగలుగుతారు అదే కోణంలో మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ ఏదో విధంగా హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు అక్కడ కొన్ని విమర్శలకి తావు వచ్చిన వాస్తవాలు జనం కలిగిచ్చి మీ టాలెంట్ని ఒప్పుకుంటారు మీరు చేసిన దాన ధర్మాలు అన్నదానం విద్యాదానం హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇప్పించడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడాను మీకు వచ్చినట్టు పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా వినియోగించుకోగలుగుతారు మీ బిడ్డలకు ఉపయోగపడుతుంది వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి శుభకార్యాలు నిశ్చయమవుతాయి మీరు చేస్తున్న వ్యాపారం మంచి గాడిలో పడుతుంది ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు ఈ రాసులు జన్మించిన వారికి ఏలినరిసరి నడుస్తుంది కాబట్టి అఘోర హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఎనిమిది శనివార రాశికి తైలాభిషేకం చేయించి ఓటినర కేజీ నల్ల నుంబులు దానంగా ఇవ్వాలి ప్రతిరోజు దసరా దొత శని స్తోత్రాన్ని చదువుకోవాలి చేతికి శక్తి కక్కణాన్ని ధరించాలి మెళ్ళో కాళవైన రూపు ధరించాలి పది రోజు ప్రతి పూజా కార్యక్రమాల్లో ఎరుపు ఒత్తులతోటి అమ్మవారికి అశ్వభుకా తైలంతోటి దీపారాధన చేయటం మానసికమైనటువంటి సంతోషానికి మీ ఇబ్బందులకి అది ఒక పరిష్కార మార్గం అవుతుంది ఏది ఏమైనా గడిచిన రోజుల కంటే కూడాను ఇప్పుడు రోజులు బాగున్నాయి వేగం పుచ్చుకుంటున్నాయి అనుకూలంగా వాతావరణం మారుతుంది శుభకార్యాలు కూడా ఒక దారికి వస్తాయి ఈ రాష్ట్రమించిన స్త్రీలు మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు కొత్త కొత్త ఆఫర్లు వస్తాయి వివాహ సంబంధ విషయాల్లో స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారు అది బహుశా వివాదాస్పదం కావచ్చు ఇది కొంతమంది విషయంలోనే ఆంధ్ర విషయంలో కాదు